మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసమే మనందరం అంకితభావంతో పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని మరొకసారి మీ అందరికీ కూడా పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విలువల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ప్రజలకి మీరు ఇంకా అంకితభావంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు. అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన ఉదయభాను గారు, జగపేట శాసనసభ్యుడు గారు, రెండుసార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు, ఆయన కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. రెండు వేల పంతొమ్మిది తర్వాత 2019-24 వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన కిలా రోసయ్య గారిని, ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతు కవిడు, ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు, ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైన ఆడబిడ్డలందరికీ. విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు, వారి సతీమణి ఆవనపు భావన గారు, వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా. తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని, స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని, విప్లవమై కదిలేనా ఎదురే ఉందా, జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. అదేవిధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి, సారీ రవిశంకర్, ప్రాణమిచ్చి నిలబడతాడు యువత ఆకాంక్షల సారథి వయ్యాబురా, అన్నదాతలందరికీ ఆత్ముడ వయ్యాబురా, కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా. అయోధ్య నగరాన్ని జయ జనసేనాని, తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని, జన 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 జనసేన యువ 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 సేనా.
కన్నా